గత నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు అలాగే వైఎస్ జగన్ అనేక ప్రశ్నలు సంధించారు మీరు ఇటీవలే నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దివంగతులైన మన నాన్నగారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నిటినీ తన నలుగురు మనవళ్లు మనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నా ఈ షరతుకి అంగీకరిస్తున్నానని అప్పట్లో మీరు మాకు హామీ ఇచ్చారు అయితే నాన్న మరణం తర్వాత దానికి ఒప్పుకోనంటూ నిరాకరించారు భారతీ సిమెంట్స్ సాక్షితో పాటు నాన్న తన జీవిత కాలంలో సంపాదించిన ఆస్తులను నలుగురు మనవళ్లు మనవరాళ్లకు సమానంగా ఇవ్వాలని చెప్పారు వీటన్నిటికీ అమ్మే సాక్షి అయితే నాకు బదిలీ చేసినట్లుగా చెప్పుకున్న ఒప్పందంలో చెప్పిన ఆస్తులు నాన్న ఆదేశాలను పాక్షికంగా పాటించడమే పాక్షికంగాని ఎందుకంటున్నానంటే సాక్షి భారతీయ సిమెంట్స్ లో మెజారిటీ వాటాను మీరు కోరుతున్నారు ఇప్పటి వరకు మీదే పైచయ్యిందే అలాగే మీరు నా అన్న కావున కుటుంబ గొడవలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో సమాన వాటాను వదులుకోవడానికి నేను అంగీకరించా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని ఆస్తులు మాత్రమే నాకు వచ్చాయి అయితే ఇప్పుడు మీరు అమ్మ మీద కూడా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఒప్పందం ప్రకారం సొంత చెల్లెలికి వారి పిల్లలకు రావాల్సిన ఆస్తులను కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు నాన్న ఆదేశాలను ఆయన నడిచిన మార్గాన్ని తప్పుతున్నారు ఇప్పుడేమో ఏకంగా నాన్నగారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒప్పందాన్ని రద్దు చేయాలంటున్నారు చట్ట ప్రకారం మీ లేఖ చెల్లదు కానీ ఈ లేఖ వెనక ఈ మీ దుర్బుద్ధి తెలిసి బాధ కలుగుతోంది చట్ట ప్రకారం కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను కూడా లాక్కోవాలని వారిపై కేసులు పెట్టి నాన్న కలలోనైనా ఊహించని పనిచేశారు ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే సరస్వతి పవర్ షేర్లన్నిటినీ నాకు బదిలీ చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఆ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు అమ్మ భారతీ సిమెంట్ సండూర్లకు చెందిన షేర్లు పొందిన తర్వాత మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత ఇలా ఫిర్యాదు చేయటం సరికాదు మీరు అమ్మకు సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్ల మీద సంతకాలు చేశారు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు సరస్వతి పవర్ లో నాకు వాటాలు లేకుండా చెయ్యాలనేదే మీ ఉద్దేశం చట్ట ప్రకారం దాని మీద నాకు పూర్తి అర్హత ఉంది ఒప్పందం ప్రకారం కాకుండా మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం ఇరవై ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా ఒప్పందంలో పేర్కొన్న అన్ని ఆస్తులకు సంబంధించి చేసుకున్న ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నా రాజకీయ జీవితం పూర్తిగా నా వ్యక్తిగతం నా వృత్తిపరమైన జీవితాన్ని నిర్దేశించడానికి మిమ్మల్ని అనుమతించను బహిరంగంగా మీ అవినాష్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయించుకున్నారన్నది అసంబద్ధం సెటిల్మెంట్ కు రావాలని నాకు షరతు విధించడం అనేది అసమంజసం నాన్నగారు తన ఆస్తులలో మనవళ్ళు మనవరాలకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారు వాటిపై రాజకీయ ప్రభావాలు ఉండకూడదు అన్నగా మీరు ఇష్టంతో సంతకం చేసిన ఎంఓయూని అమలు చేయటం మీ బాధ్యత కానీ నాన్న కోరికలను నెరవేర్చడానికి అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు మీరు దాని నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నా అలా కాదని నిర్ణయించుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నాకు పూర్తి హక్కులు ఉన్నాయి అంటూ వైఎస్ షర్మిల లేఖ రాసినట్లు టీడీపీ లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది